నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు స్కందాస్ గార్డెన్. మా ఇంట్లో ఉన్న తమలపాకు చెట్టు గురించి చెప్దాం అనుకుంటున్నాను. అందరి ఇళ్లలో తమలపాకు ఉంటుంది, కానీ ఇది సంథింగ్ స్పెషల్. ఇదేంటో అనుకుంటున్నారా? ఇదేంటో లాస్ట్లో చెప్తాను. తమలపాకు అందరి ఇళ్లలో తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మొక్క. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో, చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళైనా కేవలం వాటర్ బాటిల్లో అయినా చాలా ఈజీగా పెంచుకునే మొక్క ఇది. ఈ మొక్క చక్కగా పెరగాలి అంటే మీరు సాయిల్ మిక్సింగ్ మంచిగా చేసుకోండి. ఇలా ఉంటే తమలపాకు మొక్క నీడనుంటే ఇంకా చక్కగా పెరుగుతుంది. దీనివల్ల మనకు ఎన్నో ఆయుర్వేదపరమైన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు ఏదైనా ఈ కంప్యూటర్స్, సిస్టమ్స్, ఫోన్స్, గేమ్స్ ఆడటం వల్ల కొంచెం హెడ్ఏక్గా, స్ట్రెస్గా, ఐస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ తమలపాకుని కొంచెం వేడి చేసి నుదురు మీద పెట్టినా, కొంచెం ఈ తమలపాకుని ఈ కరోనా టైంలో కొంచెం హాట్ వాటర్లో కలిపి తాగినా చాలా మంచిది. దీనిలో ఇది ఎందుకు మంచిదంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి. దీనిలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల ఎముకలకు కూడా, మనకి, మన పిల్లలకి ఎంతో మంచిది. ఇంకా దీనిలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంది. తాంబూల సేవనం అనేది మన పూర్వీకుల నుంచి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అది చాలా మంచిదండి, ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ని ఇది చాలా చక్కగా బాగు చేస్తుంది. శరీరానికి తాంబూల సేవనం అన్నది చాలా మంచిది. ఇది గొంతు నొప్పి తగ్గిస్తుంది. దీనిలో పుష్కలంగా పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇంకొక అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆస్తమా పేషెంట్స్కి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఆయిల్ పూసి కొంచెం ఛాతీ దగ్గర పెట్టుకుంటే ఆస్తమాని తగ్గిస్తుంది. చెవిలో దీని రసాన్ని పోస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంకా గాయాల మీద కొంచెం నెయ్యి రాసి కట్టినా గాయాలు చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇంకా ముఖ్యమైన విషయం అండి, బీపీ ఉన్నవాళ్ళు ఇది చాలా తక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఈ తాంబూలం వేసుకునేటప్పుడు మనం సున్నం, వక్క ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ సున్నం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఇది ఎక్కువగా తీసుకోవద్దండి. ఎందుకంటే చెప్పాను కదా, బీపీ ఉన్నవాళ్ళు చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. ఇది జలుబు, తగ్గు తగ్గిస్తుంది, కఫానికి మంచిది అని అందరికీ తెలుసు. కానీ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది డాండ్రఫ్ను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకు రసాన్ని దంచి తలకు పెట్టుకున్న డాండ్రఫ్ తగ్గిపోతుంది. అట్లాగే ఈ మా చెట్టు ఫ్లవర్ గురించి చెప్పాను కదా మీకు, లాస్ట్లో చెప్తాను అని. మా చెట్టుని మేము వేసిన తర్వాత 1 మంత్కి ఫ్లవర్ వచ్చిందండి. ఫ్లవర్ వస్తే తమలపాకు చెట్టుకి ఫ్లవర్ వస్తుందా అని నేను చాలామందికి అడిగాను. వాళ్ళు తమలపాకు చెట్టుకి ఫ్లవర్ రాదు అన్నారు, కానీ మా చెట్టుకి ఫ్లవర్ వచ్చింది. అది చాలా అందంగా ఉంది. దాని గురించి తెలుసుకుందామని చెప్పి ఇంటర్నెట్లో మేము సెర్చ్ చేసాము. చేసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అవి ఏంటంటే, ఈ ఫ్లవర్ చాలా ఉపయోగాలు ఉంది. దీన్ని హాట్ వాటర్లో బాయిల్ చేసి లేదా దంచి పసిపిల్లలకి 1 గ్రామ్ లెక్కను తాపిస్తే చాలా మంచిది. ఇంకా ఈ ఫ్లవర్ ఆకులో కన్నా ఫ్లవర్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. కాబట్టి మీకు ఇలాంటి మొక్క దొరికితే కంపల్సరీ తెచ్చి పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.